కరోనా సెకండ్ వేవ్ తో దేశం మొత్తం పోరాడుతోంది. ఈ సమయంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి. అయితే ఇంట్లో లభించే వెల్లుల్లి రసం రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుందట. వెల్లుల్లి, చింతపండు, కరివేపాకుతో తయారు చేసిన రుచికరమైన సూప్ తాగితే రోగనిరోధక శక్తి చాలా పెరుగుతుందంటున్నారు ఆహార నిపుణులు. దీన్ని తయారు చేయడానికి 2 చెంచాల ఎర్రకారం, 2 చెంచాల నల్ల మిరియాలు, 1 చెంచా జీలకర్ర, 4 వెల్లుల్లి, 4 నుంచి 5 కరివేపాకు రెప్పలు తీసుకుని వాటిని మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని నూనె వేడి చేసి తరిగిన టమాటాలు, మిగిలిన కరివేపాకు, హల్దీ, కొంచెం ఉప్పు వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు పేస్ట్ అందులో వేసి బాగా కలపాలి. 1 చెంచా చింతపండు గుజ్జు, 2 కప్పుల నీరు కలపాలి. దానికి మూత వేసి కనీసం 10 నిమిషాలు ఉంచండి. అనంతరం తరిగిన కొత్తిమీరతో అలంకరించండి. కాస్త నల్ల మిరియాల పొడి చల్లుకోండి. చింతపండు వెల్లుల్లి సూప్ తయారైనట్టే. ఈ రసం తయారీలో ఉపయోగించే పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందినవి. చింతపండు, పసుపు, కరివేపాకు ఫంగల్ వ్యతిరేక లక్షణాలతో పోరాడతాయి. వెల్లుల్లి విషయానికొస్తే రోగ నిరోధక శక్తిని పెంచడంలో దీనికి సాటి ఏదీ లేదు. ఇది జలుబుతో సహా అన్ని సమస్యలకు చక్కబెడుతోంది.